ETV Abhiruchi ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం గంగవాయిల కూర. అయితే చాలామంది గంగవాయిల కూరని కొంచెం చిన్న చూపు చూస్తుంటారు. ఎందుకంటే ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా ఈ గంగవాయిల పప్పు కూర చేస్తే నచ్చలేదు అని మేము మరొకసారి చేద్దని కూడా పడ్డాం. కానీ ఈ గంగవాయిల్లో పౌష్టిక విలువల్లో మన పాలకూర కంటే ఎక్కువ అద్భుతమైన గుణాలు దీంట్లో ఉంటాయి. మునగాకు ఎంత పౌష్టిక విలువల్లో ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మన ఈ గంగవాయిల కూర అలాంటిదే. ఏదైనా మనకి ఈజీగా మొలుస్తుంది అంటే దాని మీద మనకి ప్రేమ తక్కువ ఉంటుంది. చాలా పొలాల్లో గట్టు పక్కన ఎక్కువగా మొలుస్తూ ఉంటుంది. ఎక్కడైనా కానీ చాలా ఈజీగా పెరుగుతుంది. అయితే ఇది మన దేశంలోనే కాదు, యూరప్ దేశంలో, జపాన్ దేశంలో, చాలా దేశంలో ఈ ఆకుని చాలా ఎక్కువగా వాడతారు. అయితే చుక్క కూర ఎలా సూపులలో వాటిల్లో వాడుతుంటారో ఈ గంగవాయిల్ని కూడా మనం రకరకాల కూరలు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఆ బీటా క్యారటిన్, అలాగే ఒమేగా త్రీ. మనకి ఒమేగా త్రీ అనేది మన బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేదు. వేరే పౌష్టిక విలువలు ఏవైనా కానీ మన బాడీ కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ ప్రొవైడ్ చేసుకోగలుగుతుంది. కానీ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకి బయట నుంచి చేపల్లో ఉంటుంది. వెజిటేరియన్లో చూస్తే కనుక దీంట్లో చాలా ఎక్కువ శాతం ఉంటుంది. అంతేకాకుండా బీటా క్యారోటీన్, మనము క్యారెట్లు, పాలకూర వీటిలలో ఎర్రగా ఉండే కూరగాయలలో మనకి బీటా క్యారోటీన్ ఉంటుందంటాం. కానీ మీరు ఈ మొక్కని చూస్తే కూడా దీని కొమ్మలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఎర్రగా ఉంటాయి. అందుకని దీంట్లో బీటా క్యారటిన్ ఎక్కువగా ఉంటుంది. కళ్ళకు కూడా చాలా మంచిది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీకు ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్పాను, సిక్ అవ్వకుండా అంటే మనకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండడానికి కాపాడేది మన యాంటీ ఆక్సిడెంట్స్. అవి దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం కొన్ని కూరగాయలు, పాలకూర ఇవి కొనేటప్పుడు నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే బాగా పురుగుల మందు ఎక్కువగా జల్లుతారు. కొన్ని ఆకుకూరలు ఉంటాయి వాటికి పురుగుల మందులు జల్లాల్సిన అవసరం లేదు. అలా పురుగుల మందు జల్లకుండా మంచిగా పెరిగే ఆకుల్లో మన ఈ గంగవాయిల కూర ఒకటి. మార్కెట్లో ఎప్పుడన్నా దొరికిందంటే చక్కగా తెచ్చుకోండి. గంగవాయిల కూర, మటను, గంగవాయిల కూర, శనగపప్పు అన్నీ రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఇదే గంగవాయిల కూరని నేను సింపుల్గా మన పెసళ్ళు, మనం పెసరట్టు వేసుకోవడానికి ఇప్పుడు మార్కెట్లో మనకి పెసళ్ళ పిండి కూడా దొరుకుతుంది. దీన్ని మనం గ్రేవీలో చిన్న చిన్న ఉండలుగా చేసి వేసుకుందాం. దీంట్లో కొంచెమంత నూనె, అలాగే కొంచెం ఉప్పు, దీంట్లో టేస్ట్ ఉండడం కోసం కొంచెం కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు ఇందులో వేసుకోండి. వేసి గట్టి పిండి కలుపుకోవాలి. అంటే ఇవన్నీ వేసాను కదా, లూజ్గా కాదు, ఏదో అట్లా కాదు, గట్టాలు చేసుకుంటాం కదా, పంజాబీ గట్టా కర్రీ అని చేసుకుంటారు. అదేంటి శనగపిండితోటి చేస్తారు. కానీ నేను మాత్రం ఈరోజు ఆ గట్టాలు లాంటివి ఈ పెసళ్ళ పిండితోటి. పెసళ్ళ పిండిలో మీ అందరికీ తెలుసు దాని పొట్టి ఉండడం వల్ల దీంట్లో కూడా పౌష్టిక విలువలు చాలా బాగుంటాయి. కాబట్టి ఈ పిండిని మనం గట్టి పిండిలా ఇలా కలిపేసుకుందాం. తరువాత దీన్ని ఇలా చిన్న చిన్నగా రోల్ చేసి దీన్ని మనం ఒక గట్ట అంటే ఇట్లా బుల్లెట్ సైజుల్లో మనం కట్ చేసుకొని మనం చేసుకుని గ్రేవీలో వేసుకుందాం. ఇలా పిండి కలిపేశాను, ఇది పక్కన ఇలా పెట్టేసుకుంటాను. తర్వాత ఈ కూర ఎలా చేయాలో చూడండి. కూర చేసుకోవడం కోసం నూనె వేసుకుందాం. ఇందులో మనం కొంచెం గ్రేవీలా చేసుకొని దాంట్లో పెసళ్ళ పిండితో చేసుకున్న దాన్ని మనం గట్టాల్లా చేసి వేసుకుందాం. దీంట్లో కొంచెం ఉల్లిపాయ నా గ్రేవీ కోసం కొంచెం అంత చిన్నగా కట్ చేసేసి లైట్గా బంగారు రంగు వచ్చేంత వరకు నేను ఇందులో ఫ్రై చేసుకుంటాను. సో ఉల్లిపాయలు రెడీ. దీంట్లో మన జీలకర్ర వేసేసుకుందాం, అలాగే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలు అలాగే దీంట్లో ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయల్ని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కాలవండి. ఈ లోపల మనం టమాటాని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుందాం. ఎర్రటి టమాటా చూస్తేనే నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే మనకి చక్కగా రైప్ అయిన టమాటా మన ఆకుకూరల్లో వాటిలలో వేసుకుంటే మనకి ఆ కావలసిన మంచి ఫ్లేవర్ టేస్ట్ అందజేస్తుంది. కొంచెం ఎర్రగా అయిన టమాటాలు తీయగా ఉంటాయి, కొంచెం గ్రీన్గా ఉన్న టమాటాల్లో పులుపు ఎక్కువగా ఉంటుంది. ఈ టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ ఉల్లిపాయ కొంచెం ఎరుపు రంగు వచ్చే లోపల మనం ఇవన్నీ వేసుకుందాం. ఇందులో ఉల్లిపాయలు లైట్గా కలర్ వస్తూనే ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా. ఆకుకూరల్లో ఎక్కువగా
నేను వెల్లుల్లి చాప్ చేసి వేస్తాను, కానీ ఇది కొంచెం గ్రేవీలా చేస్తున్నాను కదా, అందుకని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ఇందులో టమాటాలు కూడా వేసి కుక్ చేసుకుందాం. చూడండి, టమాటాలు కూడా వేసేసి దీంట్లో కొంచెం ఆ కారము, కొంచెం అంత ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు నా గ్రేవీకి కావలసిన ఆ సామాగ్రి అంతా ఇందులో పడింది. సాధారణంగా చాలా గ్రేవీలు సింపుల్, ఇలా ఉల్లిపాయ, టమాటా, కొంచెం ధనియాల పొడి, కారం వేసేస్తే మనకి గ్రేవీ వచ్చేస్తుంది. నేను గ్రేవీలో మళ్ళీ ఇక్కడ పెసళ్ళ పిండి నేను తయారు చేసుకున్నాను కదా, దాన్ని ఇలా సన్నగా ఆ గట్టల్లా చేసి ఇందులో వేసేసుకుందాం. ఇలా ఈ మాత్రం చేసి ఈ చిన్న చిన్న ముక్కలు మనం కట్ చేసి కూరలో వేసుకుందాం. తినడానికి చాలా బాగుంటుంది, కానీ ఇవి కుక్ అవ్వడానికి మనకు ఒక 3-4 నిమిషాలు పడుతుంది ఆ గ్రేవీలో మనం వేసి కుక్ చేసుకోవడమే. పెసళ్ళు ఈ విధంగా మనం చేసుకుంటున్నాం. అయితే కావాలంటే మనం పెసరట్టులా అట్టులా వేసి కూడా ముక్కలు కట్ చేసి మనం ఇది వరకు మనం షోలో చేసుకున్నాం పెసరట్టు పులుసు కూడా మనం చేసుకున్నాం. అంటే అట్టు ఇదే పిండితోటి చక్కగా లావు అట్టేసుకొని దాన్ని కుక్ అవ్వకముందే రోల్ చేసేసుకోవాలి, అప్పుడు చక్కగా అంటుకుపోతుంది. దాన్ని మన మంచి పులుసు కూరలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు కావలసిన విధంగా పొడుగ్గా అయిపోయింది, కానీ నా మసాలా ఏమీ మాడకుండా జాగ్రత్తగా చూసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను పెరుగు కూడా వేసేస్తాను. పెరుగు కూడా వేసి చక్కగా కలిపేసి దీనికి నీళ్లు పోసి మనం ఆ పల్సటి గ్రేవీ వచ్చేలా చూసుకుందాం. పెరుగు కొంచెం బీట్ చేసి వేసుకుంటే, అంటే ఇలా చక్కగా పెరుగుని మనం చిలికించి వేసుకుంటే మనకి దానా దానా రాదు, ఇలా వచ్చినా ఏం ప్రాబ్లం లే. దీంట్లో నీళ్లు పోసి నా ఈ గ్రేవీ, సింపుల్ గట్టా కర్రీలు కూడా వాళ్ళు చేసేది ఇలాంటి గ్రేవీ చేస్తారు. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత మన ఈ పెసళ్ళ పిండితో చేసుకున్న ఈ గట్టాల్ని ఇందులో వేసి ఉడికిచ్చేసుకుందాం. ఈ మిశ్రమం అంతా ఉడుకుతోంది కదా, మన ఈ పెసళ్ళ పిండితో మనం చేసిన వీటిని ఈ విధంగా ఈ గ్రేవీలో వేసేసుకుందాం. దీనివల్ల మన గ్రేవీ లైట్గా కొంచెం చిక్కదనం కూడా వస్తుంది, తినడానికి కూడా చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇందులో పచ్చిమిరపకాయలు కావాలంటే 2-3 వేసుకుందాం. ఆ క్యాప్సికం ఫ్లేవర్ మనకి చక్కగా దీంతో వస్తుంది. ఇప్పుడు మన ఈ గంగవయలు కూర మరోసారి, దీంట్లో వైటమిన్ ఏ, B1, B2, B3, B4, B5, అలాగే వైటమిన్ C, E, ఎన్నో రకాల వైటమిన్లు ఆ కూరల్లో ఉంటాయి. నేను ఇలాగే నా ఫ్రెండ్స్ని అందరినీ, అరే మీరు గంగవయలు కూర ఎప్పుడు వండుకున్నారా అంటే చాలా సంవత్సరాలు అయిపోతుంది అంటారు. మార్కెట్లో మనకి ఏదైతే పురుగుల మందు తక్కువగా చల్లుతారో, ఏదైతే ఆరోగ్యానికి చాలా మంచిది, ఆ పౌష్టిక విలువలు ఏదైతే చాలా బాగుంటుంది, అలాంటివి తెచ్చి వండుకోవాలి. కానీ ప్రజలకి ఫస్ట్ దేంట్లో పౌష్టిక విలువలు ఎందులో ఉన్నాయో అవి తెలియదు. తెలిసిన ఈ ఆకు చాలా మీటి ఆకు, అంటే చుక్క కూరలాగే దీంట్లో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. కొంచెం అంత ఆ మంచి ఆ జిగురు ఆ కన్సిస్టెన్సీ వస్తుంది ఆ మీటి మీటిగా ఉండడం కొరకు. దీన్ని పెసరపప్పుతో కూడా, అంటే మామూలు పప్పు ఉంటుంది కదా, దాంతోపాటు కూడా ఎక్కువగా చేసుకుంటారు. ఈరోజు అదే పెసళ్ళ పిండితోటి మనం దీన్ని చేసుకుంటున్నాం. దీన్ని ఇలా స్లోగా కుక్ అవనివ్వండి. ఇందులో పెరుగు, అన్ని మసాలాలు అన్నీ చక్కగా పడ్డాయి. కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో గంగవయల కూర వేసుకుందాం. నేను గంగవయల కూర చాలా ఆకుల కంటే అద్భుతమైన గుణాలు ఇందులో ఉన్నాయి. మనకి మార్కెట్లో కూడా మరీ ఖరీదు ఎక్కువేం కాదు, చౌకగానే దొరుకుతుంది. మనకి వర్షాలు పడ్డ తర్వాత కూడా మనకి బాగా దొరుకుతుంది, ఎండాకాలంలో కూడా దొరుకుతుంది. ఇప్పుడు కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. తెచ్చుకోండి, చక్కగా వండుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటేనే అది జీవితంలో నిజమైన రిచెస్. బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటూ ఉంటా, వంటల్లో శ్రీమంతులు అవ్వండి అంటుంటా, కానీ నిజమైన రిచ్నెస్ మనం ఆరోగ్యంగా ఉంటే, అది కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం ఎన్నెన్నో మన వంటల ప్రోగ్రాంలో చేసుకుంటూ ఉంటాం. మన ఈటీవీ అభిరుచిలో అయితే ప్రతిరోజు రుచికరమైన వంటలు ఎన్నో వస్తుంటాయి. అవన్నీ ప్రతిరోజు మీరు అందరూ చాలా ఇష్టంగా చూస్తున్నారు. కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు, కొన్నిసార్లు చూసిందే మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవచ్చు. అలాంటప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి, ఈ వంటల ప్రోగ్రామ్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ చూడండి. కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేసి తెలుసుకోండి. మరి ఇప్పుడు నా ఈ గట్టాలు ఉడికాయి. దీంట్లో మనకి తేమ చూడండి కరెక్ట్గా నాకు సరిపోయేంత అయింది. దీంట్లో కూర, గంగవయల కూర వేసేసుకుందాం. వేసుకొని దీంట్లో కుక్ చేసుకుందాం. మన గంగవయల కూరలో కొంచెం అంత ఆ నిమ్మకాయ ఫ్లేవర్ కూడా ఉంటుంది. చుక్క కూర లాంటి పులుపు ఉండకపోయినా నిమ్మకాయ లాంటి సువాసన ఉంటుంది, కాబట్టి కూర చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. దీన్ని మీరు అన్నంతో తిన్నా దేంతో తిన్నా చాలా బాగుంటుంది.
ఇలా ఫస్ట్ చూడడానికి ఆకేసిన తర్వాత ఇలా అనిపించిన ఆకుల నుంచి తేమ వదిలి మనకి కూరకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక 3-4 నిమిషాల పాటు ఇలా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. గంగవాయల కూర, పెరుగు, టమాటా అన్ని రుచులు ఇందులో పర్ఫెక్ట్గా ఉన్నాయి. తినేటప్పుడు ఏదో మటన్ ముక్కల్లా తగిలేవి ఇవేంటి, మనం పెసళ్ళ పిండితో చేసుకున్న గట్టాలు. ఇందులో అప్పటికే ఆకు 4 నిమిషాలు, దానికంటే ముందు ఇంకో 4 నిమిషాలు 8-10 నిమిషాల పాటు చక్కగా దీంట్లో కుక్ అయిపోయింది. చూడడానికి ఆ లివర్ ముక్కల్లా చక్కగా ఉన్నాయి, కానీ లివర్ కాదు, మన ప్యూర్ వెజిటేరియన్ మంచి గ్రేవీతో సహా రెడీ అయిపోయింది. ఇందులో ఆ టమాటా అంత ఫ్లేవర్ పెరుగుతోటి ఉండడం వల్ల కొంచెం ఆ నాన్ వెజిటేరియన్ సువాసన వస్తుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, తినేద్దామా అన్నం. దీనిపైన మన ఈ చక్కగా ఆ పెసళ్ళు మనం చేసుకున్న దాన్ని, అయితే దీన్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ పిండినే మనం ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఫ్రైగా ఇష్టపడతారు, కొంతమంది ఇలా స్టీమ్లో ఇష్టపడతారు, కానీ మనకి ఆ చిట్టి చిట్టి లివర్ ముక్కల్లా భలేగా ఉంటుంది. చక్కగా చేసుకోండి. ఈ పెసరు చిట్టి చిట్టి ఉండలు, పెసళ్ళ పిండి గట్టాలతో గంగవైలు కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో పెసళ్ళ పిండి తీసుకుని కొంచెం నూనె, దాంట్లో ఉప్పు, కారం, అలాగే కొన్ని నీళ్లు కలిపి గట్టి పిండిలా కలుపుకోవాలి. తర్వాత చూపించిన విధంగా చిన్న చిన్న గట్టాల్లా కట్ చేసుకుని మనం రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి కొంచెం వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, కారము, ధనియాల పొడి కూడా వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో పెరుగు వేసి కలుపుకొని దాంట్లో తగినన్ని నీళ్లు పోసి ఈ పెసళ్ళు గట్టల్లా చేసుకున్న దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులో చక్కగా కుక్ అవుతూ మనకి సాఫ్ట్ గా అయిన తర్వాత ఈ గంగవాయలు కూర అందులో వేసి కుక్ చేసుకోవాలి. ఉప్పు అడ్జస్ట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసి దీన్ని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.